అనేది చాలా ప్రయోగం. ఎప్పుడో కుట్టి చేతన అనే సినిమా మనం చూసాం ఫస్ట్ సినిమా, ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి. కానీ ఈవేళ మళ్ళీ ఈ చిన్నపిల్లల మీద 3D సినిమా చేయడం అంటే కొంచెం వ్యయ కూడా చాలా ఎక్కువ అవుద్ది. అటువంటి ఎక్స్పెన్సెస్ కూడా ఖర్చు పెట్టి నిర్మాతలు దర్శకుడు టేస్ట్ఫుల్గా ఈ సినిమా తీశారు కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈవేళ ఒక చిన్న సినిమా ఆడియో అంటే ఇంతమంది స్టేజ్ మీద ఉన్నామంటే మేము అందరూ కూడా చిన్న సినిమాని ప్రేమించేవాళ్ళం. కాబట్టి చిన్న సినిమా బతికితే ఇండస్ట్రీ బతుకుద్ది, 10 మంది టెక్నీషియన్కి ఫుడ్ దొరుకుద్ది, 10 మంది టెక్నీషియన్ పని దొరుకుద్ది. ఎక్కడైనా ఓ చిన్న టెక్నీషియను పైకి వచ్చాడంటే చిన్న సినిమా ద్వారానే పైకి వస్తారు. అవన్నీ కూడా ఈవేళ ఇలాంటి సినిమాల వల్లనే పైకి వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బాలాజీ నాగలింగ్ గారిని, డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని, మా DOP మా మంచి ఫ్రెండ్ ప్రభాకర్ రెడ్డి గారిని అందరినీ పేరు పేరున అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఒక టీంతో నా దగ్గరకు వచ్చి, మోహన్ గారు మీరు సినిమా తీయాలి, మేము స్టార్ట్ చేసాము, కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నామంటే ఇమీడియట్గా ఏం కావాలి అని అంటే ఫలానా ఇంత కావాలి ఇంత కావాలంటే ఓకే అనని అలా నేను ప్రొడ్యూసర్ అవుతాను విద్య. ఆ తర్వాత కంటిన్యూస్గా సినిమాలు కొన్ని చేశాను. మంచి హిట్ ఇచ్చిన సినిమా మెంటల్ కృష్ణ అనే సినిమా కూడా చేశాను. సో వీళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరికీ కష్టపడాలి, కష్టపడితే డెఫినెట్గా 100% ఇండస్ట్రీలో పైకి రావచ్చు. అలానే సినిమా తీసిన తర్వాత సినిమా రిలీజ్ చేస్తానికి డెఫినెట్గా బాలాజీ నాగలింగం లాంటి వ్యక్తి ఉంటే 100% పాజిటివ్గానే వెళ్ళుద్ది. అలానే మిథునం సినిమా అప్పుడు కూడా ప్రూవ్ చేశాడు. ఆ రోజుల్లో మంచి రేటు కమ్మి అది బ్రహ్మాండమైన సినిమా. అలానే మా ఆనందరావు గారికి నేనైతే ఎలా అయితే ప్రౌడ్గా మెంటల్ కృష్ణ అని చెప్పుకోబోతున్నాను చెప్తున్నానో అలానే ఆయన మిథునం అని చెప్పుకునే స్టేజ్కి ఆ దాన్ని తీసుకుని వెళ్ళి అమ్మి దానికి అవార్డులు కూడా వచ్చినాయి. సో నేను చెప్పబోయేది ఏంటంటే ఈ కొత్త ప్రొడ్యూసర్స్కి బాగా కష్టపడాలండి. యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్, ఎస్పెషల్లీ రిలీజ్ టైంలో. రైట్ ప్యానల్లో, రైట్ ప్యాత్లో, రైట్ ఛానల్లో వెళ్తే మటుకు డెఫినెట్గా ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ రిలీజ్డ్. అండ్ ఆఫ్ కోర్స్ సినిమా హిట్ అవుతేనే డబ్బులు వస్తాయనుకోండి, ఫస్ట్ రిలీజ్ అవుతే కష్టం. ఈ విషయంలో చెప్పమంటే మా రామ సత్యనారాయణ బ్రహ్మాండంగా చెప్పగలుగుతాడు. అసలు ఇప్పుడు మనకు టైం కూడా సరిపోదు. బట్ ఏది ఏమైనా ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఓకే. అలాగే ఈ చిత్ర నిర్మాతలు, కొత్త వాళ్ళైన వాళ్ళందరికీ, అలాగే డైరెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా నమస్కారాలు. ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన, ఆశ కొత్త వాళ్ళకి చాలామందికి వస్తుంటుంది. అదొక మంచి ఫేషన్. మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా అదే ఫేషన్తో రావడం జరిగింది. ఒకటి తర్వాత ఒకటి నిలదొక్కుంటే ఫస్ట్ సినిమాతోటే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు మన వాళ్ళకు కూడా అర్థమైనట్టుంది. కానీ మంచి సినిమా ఎన్నుకొని చేశారు. చిన్నపిల్లల పైన ఒక అంటే పరమానందయ్య శిష్యుల కథ అంటే నిజంగా డెఫినెట్గా మంచి కామెడీ ఉంటుంది పిల్లలతో. హాస్యం నిజంగా మంచి హాస్యం సినిమాలో ఉంటే డెఫినెట్గా సినిమా కొత్త పాత అని ఏం చూడరు, డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంటుందనేది కూడా చిన్నపిల్లలు ఎక్కువగా చూసే సినిమాలు కూడా రావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇలాంటి సినిమాను మంచి ప్రయోగంతో నిర్మాతలు డేర్ చేసి చేయడం నిజంగా వాళ్ళ అంటే వాళ్ళ డేర్కి నిదర్శనం. మా దానికి బాలాజీ నాగలింగం సపోర్ట్ కాబట్టి, ఎందుకంటే ఆయన మంచి మంచి సినిమాలు రిలీజ్ చేశాడు, చాలా సీనియర్ ఇండస్ట్రీలో కాబట్టి దీన్ని మంచి ఇక్కడ పబ్లిసిటీ చేసి రేపు సినిమాకు కూడా మంచి డబ్బులు వచ్చే ఇంకా చాలా సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. వాళ్ళు 3 నలుగురు ఉన్నట్టున్నారు, 2 ప్రొడ్యూసర్స్. డెఫినెట్గా వాళ్ళకి మంచి డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి నిర్మాతలను ప్రేక్షకులు కూడా సపోర్ట్ చేయాలి. అలాగే మా మిత్రులు ప్రెస్ మిత్రులు కూడా వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఇలాంటి వారు వస్తే ఇంకా 4 సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా వీళ్ళకు మంచి థియేటర్స్ కూడా దొరకాలి, రావాలి. దానికి మా బాలాజీ నాగలింగం ఫుల్ ప్రయత్నం చేస్తాడు. దానికి తగ్గట్టు మేము కూడా డెఫినెట్గా మీకు సపోర్టు సహకారం ఉంటుంది. ప్రొడ్యూసర్స్ మీకు ఎలా మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఈ సినిమాని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలి. మీరు మాత్రం మంచి పబ్లిసిటీ చేసి మంచి డేట్ బాలాజీ భయ్య చేసి తీసి రిలీజ్ చేయండి, తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు అందరికీ. తెలుగు సినిమా చరిత్రలోనే 75 సంవత్సరాల చరిత్రలో చిల్డ్రన్స్ మీద 3D సినిమా రావడం ఇది ఫస్ట్ టైం. అలాంటి గొప్ప కాన్సెప్ట్ తీసుకున్న దర్శక నిర్మాతలకి కంగ్రాచులేషన్. పులి రాజేష్ అంతేనా? రాజేష్ పులియే, పులి రాజేష్. కంగ్రాచులేషన్ నిర్మాతలకి. ముఖ్యంగా ఏంటంటే చిన్నప్పటి నుండి మనము కథలు వింటూ ఉంటాం, కానీ పెద్దలు మనకి పేరెంట్స్ కానీ
మంచి మంచి కథలు చెప్తారు. ఆ కథలలో గొప్ప కథ ఏంటంటే పరమానందే శిష్యుల కథ. ఇది చాలా ఎగ్జాంపుల్స్కి కూడా, అంటే నిన్న బాలాజీ నాగలింగం గారు ఆహ్వానించినప్పుడు పరమానందే శిష్యుల కథ అనగానే నవ్వొచ్చింది. అంటే పేరు చెప్తేనే నవ్వొచ్చే సినిమా. అంటే ఎంత కామెడీ ఉంటుంది అంటే ఆ కథలో, అద్భుతమైన కామెడీ ఉంటుంది. అందులో సేమ్ టైం మెసేజ్ ఉంటుంది, అద్భుతమైన మెసేజ్ ఉంటుంది. పరమానందే శిష్యుల కథని ప్రతిసారి మనం ఎందుకు ఎగ్జాంపుల్ ఇస్తామంటే, ఒక గురువు అంటే ఏంటి, గురు భక్తి అంటే ఏంది, గురువు చెప్పిన దాన్ని మనస వాచ కర్మను ఎట్లా చేస్తారు శిష్యులు అనేది ఆ యొక్క పరమానందే శిష్యుల కథ యొక్క కాన్సెప్ట్. అది ఆ కాన్సెప్ట్ని తీసుకొని ఈ కరోనా టైంలో, అంటే మొదలు ఒక సంవత్సరం అంతా కష్టాలు అన్నీ ఉన్న టైంలో పరమానందే శిష్యుల కథ ఒక ఎంటర్టైన్మెంటు మెసేజ్ ఓరియంటెడ్ సినిమా రాబోతుంది. 2021లో సినిమా పండగ టోటల్ 2020 ఎంతైతే సినిమా పరిశ్రమ దెబ్బతిన్నదో, 2021 2020ని అంటే నష్టానికంటే 10 రేట్స్ ప్రాఫిట్ తోటి రాబోతుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ క్రాక్ సినిమా నుండి చూసుకుంటే ఈరోజు వరకు ప్రతి సినిమా 30 రోజుల్లో ప్రేమించేది చిన్న సినిమా దగ్గర నుండి ప్రతి సినిమా హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే 1 ఇయర్ ఎంటర్టైన్మెంట్ లేక ప్రేక్షకులు ఎంత ఓటీటీ ఉన్నా కూడా థియేటర్లు చూసే ఫీలింగ్ రాదు. ఇంట్లో ఎంత మొబైల్ ఫోన్లో సినిమా చూసినా థియేటర్లో వచ్చే ఫీలింగ్ రాదు. ఆ ఫీలింగ్ వేరు, ఆ సినిమా చూసినా అంటే అనుభూతి వేరు. మాకు ఒక అవసరం అని అంటే 25 నిమిషాల్లో నేను ఎవరికి ఫోన్ చేసినా పని చేసేయి. మిత్రులందరికీ నేను 100% శిరస ఉంచి నమస్కరించుకుంటున్నాను. అలాగే ఒక సినిమా చాలా కష్టపడి ఈ దర్శకుడు ప్రొడ్యూసరు నాకు పాపం ఈ కరోనా ముందు నుంచి నాతో ఫాలో అవుతున్నారు. వాళ్ళ సినిమా చూశాను, ఇంకా దాంట్లో ఇంకా పెట్టచ్చు. పాపం వాళ్ళు ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టారు. కానీ ఇప్పుడు ఆ సినిమాని రిలీజ్ చేయడానికి లాస్ట్ ఇయరే చేద్దాం అనుకున్నాం, ఈ కరోనా వల్ల ఆపేశాం. ఇప్పుడు మంచి గ్రాండ్ సక్సెస్ ఈ మంత్లో మా మ్యాక్ మూవీస్ నైజాం శ్రీనివాసరావు, అలాగే మా ఆంధ్రప్రదేశ్ అంతా మా డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఉన్నారు, వాళ్ళకే సేమ్ ఫాలోయర్స్. ఈ నెల 20వ తారీఖు గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నాను. ఇక్కడ వేదికలో ఉన్న మిత్రులందరూ కూడా నాకు సహకరించాల్సింది. తర్వాత నేను చెప్పబోయేది ఏంటంటే, మా ప్రధాన రామకృష్ణ గౌడ్ లాంటి వారు తెలంగాణలో కానీ ఆంధ్రాలో మా జగన్ సీఎం గారు కానీ, మీరు ఇది ఇటువంటి సినిమాలకి మీరు ప్రత్యేకంగా ప్రభుత్వానికి మీ పత్రిక ద్వారా కానీ మీ మీడియా ద్వారా కానీ ఇలా వేదికను అలంకరించిన మా రామకృష్ణ గౌడ్ ద్వారా కానీ తప్పకుండా తెలియజేయాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎందుకు తీసి ముందు కంకణం కట్టుకుంటున్నామంటే, మొన్న లాస్ట్ టైం మిథునం చేశా, అప్పుడు కూడా పోరాడా సార్. అటువంటి సినిమాలకు కూడా మీరు ఇది ట్యాక్స్ ఎగ్జామిషన్ ఈ పత్రి ఏ సినిమాకి ఇస్తారండి? నువ్వు వస్తే నేను రా పోతే పో ఆ సినిమాలకా దేనికి ఇస్తారండి? ఇది ఒక పరమానంద శిష్యుల కథ అంటే ఇది ఒక చరిత్ర, ఒక పెద్ద సృష్టి. దాన్ని పిల్లలకి నేను అందజేయాలని నేను కష్టపడి నా మిత్రులు తీసిన ఈ సినిమాని బయట వేయాలంటే ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నా. ఇలాంటి సినిమాలకు మీరు ట్యాక్స్ ఎగ్జామినేషన్ ఇస్తే ఇంకా ఎంతో బ్రహ్మాండమైన థియేటర్లు వస్తే మంచి షేర్ వస్తుంది. తీసిన వాళ్ళకి 20 కోట్లు ఖర్చు పెట్టారు 3D లో, ఫస్ట్ టైం తీయడం అంటే మాటలా ఏమండి? ఎప్పుడో కుట్టి చేతాను, నా చిన్నప్పుడు వచ్చింది కుట్టి చేతాను కేరళ ఆయన తీస్తే అప్పుల్లో ట్యాక్స్ ఎగ్జామినేషన్ ఇచ్చారు. ఏ ఇప్పుడు ఎందుకు ఇయ్యారు? ఈ స్టేట్ మూవీ ఇస్ నాట్ ఎ డబ్బీ మూవీ. గట్టిగా అడిగితే బాధ, మెత్తగా అడిగితే ఇనరు. ఎక్కడికి వెళ్తుందండి సినిమా మీడియా? ఎక్కడికి వెళ్తుంది? చిన్న సినిమాలకు ఆదరిస్తాం, చిన్న సినిమాలకు ఆదరిస్తాం అంటారు. ఎక్కడ ఆదరిస్తున్నారు? ఏ విధంగా ఆదరిస్తున్నారు? నేను చూస్తుండగా నేను 1974లో వచ్చా, చీకటి వెలుగులు, నా జీవితమే చీకటి వెలుగులు అయిపోయింది. కొన్నాళ్ళు 15 రోజులు చీకటి, కొన్నాళ్ళు 15 రోజులు వెలుతురు. వెలుతురులోకి వస్తే చీకటిలో తోస్తారు, చీకటిలోకి వెళ్తే వెలుతురులోకి రావాలంటే అమిత కష్టంతో నేను ముందుకు రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడు ఇలాంటి మిత్రులు చేపట్టుకుంటే దాన్ని వదిలేస్తారు. నువ్వు వస్తే నువ్వు రా పోతే పో ఆ సినిమాలకి ఇస్తారా ఏనండి? ప్లీజ్ దయచేసి మీరందరూ ఈ మీడియా ద్వారా, ఫాస్ట్ మీడియా ఉంది, మా రోజుల్లో అయితే లేదు. ఓన్లీ పత్రికల్లో పేపర్తో రాస్తే ఆ పేపర్ చదివే వాళ్ళు ఉంటే అది అప్పుడు ప్రముఖులకు వెళ్ళేది. ఇప్పుడు మీడియా 5 నిమిషాల్లో ఇక్కడ మనం మాట్లాడేది అక్కడ చూసేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ రామకృష్ణ గౌడ్ గారు, మీరు తెలంగాణలో జస్ట్ ఈ సినిమాకి యుద్ధం చేసేనా ట్యాక్స్ ఫ్రీ ఇప్పించాలి. అలాగే నేను జగన్ బాబు గారితో అన్ని విధాల సన్నివేశాలు మాట్లాడుతున్నాను. ఆంధ్రాలో కూడా ట్యాక్స్ ఎగ్జామిషన్ రావాలి,
మీరు పత్రికాముఖంగా మీరు అందరూ 100% రాయాలి, డైలీ ప్రెస్ పెట్టండి, డైలీ మీటింగ్ పెట్టండి, ఎంత ఖర్చు అయినా పర్వాలా, మంచి సినిమాలకి మంచి చేయండి సార్ ప్లీజ్. దయచేసి మీరు తలుచుకుంటే నేను ఈరోజు విజయసారథిగా బాలాజీ నాయకత్వం సాయిగ్రూప ప్రొడక్షన్స్ అని ఇంత ఎదుగు కెలిగిన పాతాళలోకానికి వెళ్ళినా మళ్ళీ పైకి వచ్చానంటే ఓన్లీ ప్రెస్ మీడియా. ఆ రోజుల్లో నాకు జయమ్మ గియమ్మ అందరూ నాకు బిఆర్ రాజుగారి నుంచి అందరూ నా ఫాలోవర్స్, మీ పత్రిక సీనియర్స్ అందరూ నా దగ్గర, పసులెట రామారావు గారి నుంచి అందరూ నా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే, అంత ప్రేమించేవాళ్ళు, ప్రతిరోజు కలంలో రాసేవాళ్ళు. అలా రాబట్టే నేను ఇంత దూరం వచ్చా. కాబట్టి దయచేసి ప్లీజ్ కోఆపరేట్ చేయండి. 100% ఇస్తుంది ట్యాక్స్ ఎగ్జెంప్షన్. నేను సుధాకర్ గౌడు, చిన్న సినిమా, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది, ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చింది. మీరు ఇమ్మీడియట్గా రేపే లేదంటే ఈరోజే ఎఫ్డీసీకి వెళ్ళి అప్లై చేయండి, 100% ఇప్పిస్తాం. తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది, ఆంధ్ర గవర్నమెంట్ ఇస్తుంది, ఆల్రెడీ లాస్ట్ ఇయరే రెండు సినిమాలకు ఇచ్చారు. ఇస్తే 100% మీకు వస్తుంది. ఆంధ్ర గవర్నమెంట్లో కూడా ఇవ్వండి, ఎఫ్డీసీలు ఇవ్వండి, ఇక్కడ కూడా ఎఫ్డీసీలు ఇవ్వండి, 100% వస్తుంది. నేను సీరియస్గా ప్రయత్నం చేస్తా. మనం ఇంతకుముందు చాలా ఇప్పించినాం, ఇప్పించలేం బదనాం చేస్తున్నాను, చాలా చిన్న సినిమాలకు ఇప్పించిన నేను. అంటే నువ్వు అప్లై చేస్తే నువ్వు నాకు చెప్పు, ఓకే నాకు ఒక లెటర్ ఇవ్వు, నేను అవసరమైతే మినిస్టర్తో మాట్లాడతా. నీకు ఎఫ్డీసీ ద్వారా 100% చిన్న సినిమాలకు ఇచ్చే రూల్ ఉంది, ఇవ్వచ్చు. ఇప్పటికి కూడా చాలా ఇప్పించినాం. నేను మా ఛాంబర్ నుంచి కూడా లెటర్ పెడతా, తప్పకుండా మీకు ఎగ్జెంప్షన్ వస్తుంది. రెండు గవర్నమెంట్లు ఇస్తాయి, ఇక్కడ తీసుకోండి, అక్కడ తీసుకోండి, కావాలంటే కొన్ని ఒక వారం రోజులు పోస్ట్పోన్ చేసైనా పర్వాలేదు. అది తీసుకుంటే ఏంటంటే అన్ని థియేటర్స్ మిమ్మల్ని వేయడానికి అవకాశం ఉంటుంది. ట్యాక్స్ లేనప్పుడు 100% అన్ని థియేటర్లు ఇస్తారు, అన్ని రెండు రాష్ట్రాల్లో కూడా విడుదల చేయొచ్చు, బాగుంటుంది. ఒక అని ఒక వారం లేట్ అయినా పర్లేదు, 100% మీకు సభాముఖంగా చెప్తున్నా, నేను మీకు ట్యాక్స్ ఫ్రీ ఇప్పిస్తాను. ఓకేనా? ఓకే రైట్. ఓకే ఓకే ఓకే. అంటే మనం ఇంత గతంలో కూడా చాలా చిన్న సినిమాలకు ఇప్పించినాం, వీటికి దీనికి కూడా ఇప్పిద్దాం. అడు మీరు ఓకే అప్లై చేస్తే ఇప్పిద్దాం. ఎన్ని రోజులైంది అప్లై చేసి? 1 ఇయర్ ముందు అయితే మరి చెప్పాలి కదా, మాకు కూడా చెప్పాలి కదా. దాన్ని పర్యవేక్షణ చేస్తే 100% వస్తుంది. నువ్వు ఇప్పుడు 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 మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలంటే ఎఫ్డీసీకి నేను కూడా ఒక లెటర్ పెడతాను, 100% ఇప్పిద్దాం మీకు. ఈ గవర్నమెంట్ ఇస్తే ఆ గవర్నమెంట్ కూడా ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలిం వచ్చి ఛానల్ అయింది, స్వచ్ఛమైన సినిమా పరమానందయ్య శిష్యుల కథ, ఒకప్పుడు రామారావు గారు చేశారు ఆ సినిమా, ఆ రోజుల్లో గొప్ప సక్సెస్ అయింది. కొన్ని సంవత్సరాల క్రితం ఆ రోజునే పబ్లిక్ అంతా ఇరగబడి నవ్వారు. అటువంటి ఒక మంచి కాన్సెప్ట్ని బాలల మీద తీసి, అది 3D తీసి మళ్ళీ ఈ రోజున గొప్ప ప్రయోగం చేసినందుకు ముందు నిర్మాతలకి, దర్శకులకి, కెమెరామ్యాన్ గారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. నిజంగా గ్రేట్ జాబ్ ఇది. చిన్నపిల్లలతో సినిమా, 3D సినిమా అంటే చాలా కష్టం. అటువంటిది చాలా కష్టపడాలని తెలిసి, ఈ సినిమాని బిజినెస్ చేసుకోవటం కూడా కష్టమని తెలిసి, ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రాన్ని తీయటానికి ముందుకు వచ్చినందుకు ఇప్పుడు నిర్మాతలకి, దర్శకులకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమా నడిపించిన దాంట్లో కెమెరామ్యాన్ గారు ప్రభాకర్ అనే చాలా మంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీ పరమానందయ్య శిష్యుల కథ 3D మనం 50 సంవత్సరాల క్రితం వచ్చిన NTR గారు, అలానే దిగ్గజ నటులు నటించిన పరమానందయ్య శిష్యుల కథతో దీన్ని పోల్చే ఏ రకంగానూ పోల్చడానికి పనికి రాకపోయినా, పిల్లలతో ఈ కథని నేను దాని ఆధారంగా తీసుకున్నప్పటికీ దానితో ఏ పోలిక లేకుండా పూర్తిగా కథని నేను తయారు చేసుకోవడం జరిగిందండి. పిల్లలతో చిత్రం చేయడానికి నేను ముందుకు వచ్చినప్పుడు నా ప్రొడ్యూసర్ అయిన సంతన్ రెడ్డి గారు, అలానే కిరణ్ శర్మ గారు ఇద్దరూ కూడా ఈ కథని కేవలం కమర్షియల్గా కాకుండా ధైర్యంగా ఖచ్చితంగా మనం పిల్లల ముందుకు తీసుకువెళ్ళగలిగితే మనకి మనకంటూ ఒక సక్సెస్ ఏర్పడుతుంది అని చెప్పడంతో వారు ధైర్యంగా నన్ను నమ్మి దీనిపై ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. చాలా సినిమాలు నేను ఆల్రెడీ నేను డైరెక్ట్ చేసి ఉన్నాయి కూడా ఉన్నాయి, కానీ ఏది ఏమైనా ఇలాంటి చిత్రాన్ని ఎన్నుకోవడం చాలా సాహసం అని నా మిత్రులు, చాలామంది దర్శకులు నాకు చెప్పినప్పటికీ, నాకు ఈ కథ మీద, టెక్నాలజీ మీద ఉన్న నమ్మకంతో దాదాపుగా కెమెరామెన్ ప్రభాకర్ రెడ్డి గారు, నేను కేరళ కుట్టి చేతన్ 1983 రిలీజ్ అయిన కుట్టి చేతన్ సినిమా స్టీరియోగ్రాఫర్స్ దగ్గరికి వెళ్ళి దాదాపుగా 5-6 నెలలు వర్క్షాప్స్ చేసుకుని
వర్క్షాప్ చేయడానికి కారణం ఏంటంటే 3D చేయాలి అంటే కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని, ఫారిన్ టెక్నీషియన్స్ సపోర్ట్ లేనిదే 3D చేయలేమని సహజంగా ఉన్న వినికిడండి. కానీ అలాంటి పరిస్థితుల్లో కొంత లిమిటెడ్ బడ్జెట్తో 3D చేయొచ్చు అని ఎలా అయినా సరే సాధించాలి అనే కసితో ప్రభాకర్ రెడ్డి గారు, నేను, కేరళ, అలానే ప్రొడ్యూసర్ గారు దానికి కూడా పూర్తిగా మాకు సహాయాన్ని అందించి ఆ 3D వర్క్షాప్ చేసుకున్న తర్వాత ఈ చిత్రాన్ని తీయడం జరిగిందండి. ఖచ్చితంగా థియేటర్లో 3D ఎక్స్పీరియన్స్ అనేది 1983లో కుట్టి చేతన్ కేరళ అంటే మలయాళంలో తీయడం జరిగింది. అది భారతీయ భాషలు అన్నిటిలో కూడా 100 రోజుల్లో ఆడడం జరిగింది. కేవలం ఆ కథలో ఉన్న బలం ఒక్కటే కాదు, అందులో 3D టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ని ఆ రోజుల్లోనే మన భారతదేశ ప్రజలు ఎంజాయ్ చేయడం జరిగింది. ఇప్పుడు తొలి తెలుగు 3D బాలల చిత్రంగా సగర్వంగా చెప్పుకోగలడానికి కారణం, ఇప్పటి వరకు బాలల చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి, అందులోనూ 3D చిత్రం ఇంతవరకు ఎవరో నిర్మించకపోవడంతో మేము దాన్ని సాహసోపేతంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఖచ్చితంగా ప్రేక్షకులు నమ్మి థియేటర్కు వచ్చిన వారు ఎవరో కూడా ఈ 3D ఎక్స్పీరియన్స్ని ఎవరో మిస్ అవ్వరు. అలానే ఈ చిత్రంలో ఖచ్చితంగా వారు పెట్టిన ఆ 100 రూపీస్కి కుటుంబ సమేతంగా సంతోషంగా పిల్లలతో నవ్వుకుంటూ బయటకు వస్తారని నేను ధైర్యంగా చెప్పగలను. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సహజంగా చిన్న సినిమా పెద్ద సినిమా అంటాం కంటే ఇలాంటి నాన్ కమర్షియల్ సినిమాని థియేటర్లోకి తీసుకువెళ్ళడం అనేది ఒక రకంగా ఒక యజ్ఞమే. ఆ యజ్ఞంలో మా నాగలింగరాజు గారు దీన్ని చూసి, సార్ చాలా స్ట్రగుల్ అవుతున్నాం, కష్టపడి చేయడం ఏంటిది జరిగింది, కానీ ఒక్క థియేటర్కి తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపించట్లేదేమో అని భయంగా ఉంది అని మేము చెప్పడంతో ఆయన ఒకసారి ఈ సినిమాని వేయించుకుని చూసి, ఖచ్చితంగా నా ప్రయత్నం ఎక్కడా లోపం లేకుండా మిమ్మల్ని నిలబెడతానని మాటిచ్చి, ఈ కరోనా ముందు మేము లాస్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్కి రావాల్సింది, అనివార్య కాలంలో అందరికీ తెలిసిందే పరిస్థితులు ఏమిటి అనేది, ఇక అక్కడి నుంచి కూడా సంవత్సరం నుంచి ఆయన అహర్నిశలు ఈ సినిమాని బయటకు తీసుకురావడానికి చేయాల్సిన అనేక ప్రయత్నాలు చేసి చివరికి ఈ నెల చివరి వారాల్లో తేదీని ఆయన ప్రకటిస్తారు. మమ్మల్ని థియేటర్ దాకా తీసుకువెళ్ళడానికి నిజంగా ఆయన చేసిన కృషి నా జీవితాంతం మర్చిపోలేనని ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నానండి. అలానే శ్రీనివాస్ గారు, నాకు ముఖ్యంగా చెప్పడానికి రేపు 15వ తేదీన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా పెట్టుకుని దాంట్లో టెక్నికల్గా మాకు సంబంధించిన అన్ని వివరాలని మీకు తెలియజేస్తాం, అలానే క్యాస్టు పిల్లల్ని కూడా మేము మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఇంతటితో పరమానందయ్య శిష్యుల కథ, సాయి గారు చెప్పినట్టు ఆ పేరులోనే హాస్యం అండి, పేరే హాస్యం. ఇంకా పిల్లలు చేసిన ఆ పిల్లలతో 3D చేయడం అనేది ఇంకా అది ఎంత కష్టపూరితమైన పనో మనకందరికీ తెలుసు. అది డైరెక్టర్ గారు హ్యాండిల్ చేసిన విధానం, ఆ పిల్లల్ని 7 మంది పిల్లలు, పిల్లల క్యారెక్టరే ఎట్లుంటుందంటే ఒకరు ఒక దారి వెళ్తారు, ఇంకోరు ఇంకో దారి వెళ్ళిపోతుంటారు. వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక షాట్ని ఎన్నిసార్లు తీసేమో అన్నది ప్రత్యక్షంగా నేను అక్కడ ఉండి చూశాను. ఎక్సలెంట్ మూవీ అండి. ఫ్యామిలీస్ మొత్తం కుటుంబ సమేతంగా వచ్చి కూర్చొని ఆనందంగా ఆస్వాదించి వెళ్ళిపోగల సినిమా ఇది. ఇప్పుడులాగా కొట్టుకొని రక్తం రిక్తం అంతా కనబడి గందరగోళంగా ఉండేది ఏం లేదు, హ్యాపీగా ప్లెయిన్గా వెళ్ళిపోతుందండి మూవీ. సో ఇది మన నాగలింగరాజు గారు, ఇంకా రాజేష్ గారు చెప్పినట్టు, డైరెక్టర్ గారు చెప్పినట్టు నాగలింగరాజు గారికి మా కృతజ్ఞతలు. అలానే శ్రీనివాస్ గారికి ఇవన్నీ మాకు సహకరించి ముందుకు తీసుకెళ్ళి రిలీజ్ దాకా మేము వచ్చామనంటే వాళ్ళిద్దరు సహకారమే. వాళ్ళిద్దరు సహకారం లేకుండా మేము ముందుకు వచ్చేవాళ్ళం కాదు. సో థ్యాంక్స్ సార్ మీకు. సరే, ఈ 15th రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఒక చిన్న మళ్ళీ ఈవెంట్ చేస్తామండి. ఆ రోజు డేట్ అవన్నీ మన నాగలింగరాజు గారు ప్రకటిస్తారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీడియా వాళ్ళు. మీరు సార్, మీరు లేకుండా మేము ఏం లేము. సో మీరు ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేయగల శక్తి ఇది అంతా మీ చేతిలో ఉంది. మీరు దయచేసి మాకు కొంచెం సహకరించి మీరు ఈ మెసేజ్ స్ప్రెడ్ అయ్యేలా చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీ పరమానందే శిష్యుల కథ 3D సినిమాని ఇంత కష్టపడి చేసినటువంటి డైరెక్టర్ గారికి, దాని వెనుక నిజంగానే ప్రతి క్షణం వెన్నంటి ఉన్నటువంటి నా యొక్క సోదరుడు సమాధులు చందన్ రెడ్డి గారికి అద్భుతమైన విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. దానికంటే ముందు ఈ సినిమాని నాగలింగన్న గారి దగ్గరికి వెళ్ళడానికి
ముందుగా ముఖ్య కార్యకుడు మా శ్రీనివాస్ గారు, బండి శ్రీనివాస్ గారు, వారికి హృదయపూర్వకంగా మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి కష్టపడేటువంటి డిఓపి గారు ప్రభాకర్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి యొక్క తన యొక్క ఫోటోగ్రఫీతో ఈ సినిమా అంత అందంగా రావడానికి, ఆ పోస్టర్లు కూడా అందంగా రావడానికి కారణం మా డిఓపి గారని సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ నెలలోనే రాబోతున్నటువంటి శ్రీ పరమానంద శిష్యుల కథ ఈ సినిమాని ప్రేక్షకులందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ